చెప్పాలి మనం ఈ ఫ్రాక్ ఎలా కుట్టాలో చూద్దాము దీనికి జస్ట్ వన్ ప్యాటర్న్ పీస్ కావాలి అండ్ ఇది ఫ్రీ ప్యాటర్న్ అండి దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఏజ్ వాళ్ళకి ఎంత లెంగ్త్ ఎంత విడ్త్ కావాలో అవన్నీ ప్యాటర్న్లో ఉంటాయి ప్యాటర్న్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకోండి సో బాడీ ప్యాటర్న్ అన్నమాట యాక్చువల్లీ ప్యాటర్న్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్యాటర్న్స్ అంటే ఇలా ఉంటాయండి అంటే ప్యాటర్న్స్తో కుట్టేటప్పుడు కిడ్స్ మెజర్మెంట్స్ అవసరం లేదు మీరు ఏ ఏజ్ వాళ్ళకి కుట్టాలనుకుంటున్నారో ఆ ఏజ్కి సంబంధించిన లెంగ్త్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం రెడీ చేసి ఉంటాయి అంటే ఏజ్ వైజ్ అకార్డింగ్లీ ఇందులో ఆల్రెడీ డ్రా చేసి ఉంటాయి నెక్ షేప్ షోల్డర్ ఆర్మ్ హోల్ ఎవ్రీథింగ్ సో ఇవి జస్ట్ మనము కట్ చేస్తే ఇలా పీసెస్ అవుతాయి ఇలా అవుతాయి సో ఇవి డైరెక్ట్గా బట్ట మీద పెట్టి ట్రేస్ చేసేసుకొని మనం కట్ చేసేసుకొని కుట్టేసుకోవడమే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి మనం మెజర్మెంట్ తీసుకున్నా కూడా కేసి అంత బాగా సెట్ అవుతాయో లేదో తెలీదు ఒక్కోసారి అటు ఇటు అవుతాయి కానీ ప్యాటర్న్స్ పెట్టి కుడితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి వాళ్ళకి సైజ్ ఫిట్టింగ్ ఎవ్రీథింగ్ నెక్ కరెక్ట్గా వస్తాయి సో కుట్లకి ఎంత పోవాలో ఎవ్రీథింగ్ అంతా ఇంక్లూడ్ చేసి ఉంటుంది సో మనకి టైలరింగ్ రాకపోయినా కూడా జస్ట్ ఈ ప్యాటర్న్స్ తోటి మనం పర్ఫెక్ట్ ఫ్రాక్స్ కుట్టచ్చు రెడీమేడ్ ఫ్రాక్స్ కూడా ఇలా ప్యాటర్న్స్ తోటే కుడతారు అండ్ ఫ్రాక్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇందులో అంటే ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ఉంటుంది సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రంట్ పీసు ఇది బ్యాక్ పీసు ఇవి స్లీవ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ అటాచ్ చేయాలి అని ఎవ్రీథింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి డ్రెస్లో ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎన్ని ఏజ్ వైజ్ ప్యాటర్న్లో ఉంటాయి ఏజ్ వాళ్ళకి ఎంత లెంత్ పెట్టాలి విడ్త్ పెట్టాలి అని సో ఏ ఇంకా ప్యాటర్న్స్ గురించి తెలుసుకోవాలంటే దానికి ఒక సపరేట్ వీడియో ఉంది అది దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి సో దాట్ ఒకసారి చూడండి మీకు క్లియర్ ఐడియా వస్తుంది ప్యాటర్న్స్ ఎంత యూస్ఫుల్లో అసలు ప్యాటర్న్స్ అంటే ఏంటో అర్థమవుతాయి ఈ డ్రెస్కి మనకు కావాల్సింది జస్ట్ ఒక ప్యాటర్న్ పీస్ మాత్రమే ఈ ప్యాటర్న్ పీస్ ఉంటే చాలు ఫ్రంట్ బాడీ ప్యాటర్న్ పీస్ సో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇది ఫోల్డ్ క్లాత్ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి సో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది సో ఇవి టూ పీసెస్ కావాలి బ్యాక్ పార్ట్కి టూ పీసెస్ కావాలి ఇందులో అన్ని టూ పీసెస్ కావాలి బ్యాక్ పార్ట్కి కూడా టూ పీసెస్ కావాలి సో దీని లెంగ్త్ వచ్చేసి 43 సెంటీమీటర్స్ విడ్త్ వచ్చేసి 12 సెంటీమీటర్స్ అండ్ ఇంకా స్ట్రాప్స్ కావాలి స్ట్రాప్ కూడా టూ కావాలి దీని లెంత్ వచ్చేసి 48 సెంటీమీటర్స్ లెంత్ 10 సెంటీమీటర్స్ విడ్త్ సో వీటి లెంత్స్ అని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నేను 5 ఇయర్స్ బేబీకి కుడుతున్నాను ఇది సో అండ్ ఇంకా మనకు కావాల్సింది కింది పార్ట్ స్కర్ట్ పార్ట్ అన్నమాట ఇంకా 2 ఎలాస్టిక్స్ వీటి ఎలాస్టిక్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ టూ పీసెస్ కావాలి సో ఇవి రిక్వైర్మెంట్స్ ఇప్పుడు మనం స్టిచింగ్ చూద్దాము హ్యాండిల్స్ తీసుకోవాలి హ్యాండిల్స్ తీసుకొని ఇది రైట్ సైడ్ ఇది రాంగ్ సైడ్ రైట్ సైడ్ పైకి పెట్టేసి ఇలా ఎగ్జాక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసేసి ఇక్కడ కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకోవాలి ఒక సైడ్ వదిలిపెట్టేసి తిప్పుకోవాలి ఇప్పుడు ఇవండి నేను 2 హ్యాండిల్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒక సైడ్ రా ఎడ్జ్ అలాగే ఉంటుంది మనం కుట్టుకోలేదు కదా తిప్పేసుకొని ఐరన్ చేసుకున్నాం కదా ఇవి మనం బాడీకి అటాచ్ చేద్దాము బ్యాక్ బాడీకి సో బ్యాక్ 2 పీసెస్ తీసుకొని ఇవి బ్యాక్ పీసెస్ కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇలా సో ఈ ఫోల్డింగ్ లైన్ మన హాఫ్ ఈ ఫోల్డింగ్ లైన్ మన సెంటర్ అన్నమాట సెంటర్ పాయింట్ మార్క్ చేసేసుకొని రా ఇది రైట్ సైడ్ అండి రైట్ సైడ్ ఇది రాంగ్ సైడ్ రైట్ సైడ్ పైకే ఉండాలి రా ఎడ్జ్ తీసుకొని సెంటర్లు ఇలా పెట్టేసేయాలి 2 స్ట్రాప్స్ దీనికి ఇది రా ఎడ్జ్ ఇలా పెట్టేసేసి వి షేప్లో వచ్చేలాగా పెట్టుకొని ఇది కూడా రైట్ సైడ్ కిందికి పెట్టుకోవాలి ఇది రాంగ్ సైడ్ ఇలా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టేసుకొని కుట్టేసేసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఏవైతే పైకి ఉన్నాయో అవి కట్ చేసేసుకోవాలి
ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా తిప్పుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి కుట్టు ఇట్ సైడ్ లోపలి కుట్టు ఇట్ సైడ్ పెట్టేసుకొని ఒక పక్క కానేసుకొని అనుకున్న పక్కకి మనం కుట్టేసుకోవాలండి సో మన బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము సో ఇది రైట్ సైడ్ అండి రైట్ సైడ్ ఇలా పైకి పెట్టుకొని ఇక్కడ కూడా ఇది రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ ఇలా పెట్టుకోవాలి రైట్ సైడ్స్ టుగెదర్ ఉండాలి ఇది రాంగ్ సైడ్ ఇక్కడ రాంగ్ సైడ్ ఇలా పెట్టేసుకొని ఒక కుట్టేసుకొని కట్ చేసుకోవాలి కచ్చులు పెట్టుకోవాలి సో ఇలా కుట్టేసుకోవాలి కుట్టేసుకొని ఇలా కచ్చులు పెట్టుకోవాలి కచ్చులు పెట్టుకొని తిప్పేసుకొని నీట్గా ప్రెస్ చేసి ఐరన్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి అప్పుడు బాడీ పార్ట్స్ ఫినిష్ అయిపోయాయి ఇప్పుడు కింది పార్ట్ అటాచ్ చేసుకుందాము ఫస్ట్ టూ పీసెస్ ఆఫ్ క్లాత్ తీసుకోవాలి దీని లెంత్ 36.5 సెంటీమీటర్స్ దీని విడ్త్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను 1 మీటర్ ఫ్యాబ్రిక్ సో ఇట్లాంటివి టూ తీసుకోవాలి ఇలాంటివి టూ ప్యానల్స్ తీసుకోవాలి సో ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి రెండు లైన్లు గ్యాదరింగ్ స్టిచ్ టూ లైన్స్ పెద్ద కుట్టేసుకోవాలి మెషిన్ మీద అది గ్యాదరింగ్ స్టిచ్ అంటారు సో టూ లైన్స్ గ్యాదరింగ్ స్టిచ్ చేసుకొని మీరు వన్ లైన్తో వేయగలిగితే వన్ లైన్తో కూడా వేసేసుకోవచ్చు సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము ఇది బ్యాక్ పార్ట్ సో దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇది రాంగ్ సైడ్ ఉంది సో ఈ ఫ్యాబ్రిక్ కూడా రాంగ్ సైడ్ పెట్టుకోవాలి ఇలా రాంగ్ సైడ్ పెట్టుకోవాలి అండ్ దీనికి సెంటర్ మార్క్ చేసుకోవాలి ఇది నా సెంటర్ దీనికి ఇక్కడ నా సెంటర్ పాయింట్ ఇలా ఈ టూ సెంటర్స్ అటాచ్ చేసేసుకోవాలి ఫస్ట్ పిన్ చేసుకోవాలి ఇలా పిన్ చేసేసుకోవాలి పిన్ చేసుకున్న తర్వాత గ్యాదరింగ్ స్టిచ్ తోటి మనం ఇలా గ్యాదర్స్ ఫామ్ చేయాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ టాప్ పార్ట్కి టాప్ దాని విడ్త్కి ఇది గ్యాదర్స్ అడ్జస్ట్ చేసేసుకొని పిన్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా అంతే రైట్ సైడ్ కూడా అంతే ఇలా ఇలా గ్యాదర్స్ చేసేసుకోవాలి గ్యాదర్స్ చేసుకొని అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకొని ఒక కుట్టేసేసుకోవాలి సో ఇలా బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి ఇలా మొత్తం గ్యాదర్ చేసుకొని గ్యాదర్స్ ఈవెన్గా అనుకొని ఒక కుట్టేసేసుకోవాలి దాని తర్వాత 1 ఇంచ్ కుట్టేసుకున్నారనుకోని అంతే 1 ఇంచ్ ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఉంటుంది కదా ఈ రా ఎడ్జెస్ కనబడకుండా దీన్ని ఒక వన్ సెంటీమీటర్ ఫోల్డ్ చేసుకొని ఈ కుట్టు కనబడకుండా దీని మీద ఇలా ఒక కుట్టేసేసుకోవాలి మొత్తం అంతా ఒక కుట్టేసేసుకోవాలి కుట్టు అయిపోయిన తర్వాత ఈ రెండింటికి మధ్యలో ఈ కుట్టుకి మధ్యలో కరెక్ట్గా మధ్యలో ఇంకొక కుట్టేసేసుకోవాలి కుట్టేసేసుకో ఎందుకంటే దాని లోపల ఎలాస్టిక్ పెట్టుకోవడానికి స్టిచ్ చేసేసుకున్నాను చూసారా రాయిడ్స్ ఏమి లేకుండా నీట్గా ఉంటుంది అట్లాగే సెంటర్లో కూడా స్టిచ్ చేసేసుకున్నాను అది ఫ్రంట్ పార్ట్కి కూడా ఓపెన్ చేసుకొని ఇది రాంగ్ సైడ్ ఉంటే ఇది కూడా రాంగ్ సైడే పెట్టుకొని గ్యాదర్స్ ఫామ్ చేసేసుకొని పిన్ చేసేసుకోవాలి రెండు పిన్ చేసుకొని కుట్టేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి కూడా నేను గ్యాదరింగ్స్ చేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి అటాచ్ చేసేసుకున్నాను దీనికి మాత్రం ఇట్లాగే వదిలేయాలి ఫోల్డ్ చేసి కుట్టకూడదు ఇది ప్యాక్ ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదండి పార్టీషన్ ఇప్పుడు ఏం చేయాలంటే టూ ఎలాస్టిక్స్ తీసుకున్నాం కదా దానికి పిన్ చేసేసుకోవాలి పిన్ చేసుకొని ఇలా లోపలికి పెట్టేసుకోవాలి లోపలికి పెట్టేసుకొని రెండు పెట్టేసుకొని ఎలాస్టిక్ ఇలా రెండు లోపలికి పెట్టేసుకొని
ఇంకొంచెం లోపలికి కరెక్ట్గా ఇలా ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ కుట్టేసేసుకోవాలి నేను కుట్టేసేసుకున్నానండి సెక్యూర్ చేసేసుకున్నాను సెక్యూర్ చేసుకున్న తర్వాత మన సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా వాటి హెల్ప్ తోటి మనం ఇలా దగ్గరకంటూ బయటికి తీసుకొచ్చేయాలి అలాగే రెండిటివి తీసుకొచ్చేయాలి రెండిటివి తీసుకొచ్చేసి ఇలా ఉంది కదండి సో కరెక్ట్గా క్లాత్ లోపలికి అనుకొని ఒక్కొట్టేసేసుకోవాలి ఇక్కడ సో నేను టూ సైడ్స్ స్టిచ్ చేసేసుకున్నానండి సో ఇలా ఉండేది ఎలాస్టిక్ వల్ల ఇలా దగ్గరికి అయిపోతుంది సో ఇవి ఈవెన్గా చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసిద్దాము టూ వేస్ అండి సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలానే ఫోల్డ్ చేసి కుట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా పట్టేసుకొని రెండు రెండు కుట్టేసేసుకోవడమే అదొక మెథడ్ ఇంకొక మెథడ్ ఏంటంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేసి పెట్టుకుంటాం కదా దీనికి ఏం చేయాలంటే ముందే ఒక వన్ ఇలా ఉంటుంది కదండి ముందే ఒక వన్ ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ ఇలా ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనుకోండి ఇది బ్యాక్ పార్ట్ రెండు రాంగ్ సైడ్స్ పెట్టుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ ఇలా అటాచ్ చేసేసుకొని ఫ్రంట్ మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా ఆ ఫోల్డింగ్ పార్ట్ నేను సైడ్ నుంచి చూపిస్తాను ఈ రెండింటిని ఇలా పట్టుకొని ఫ్రంట్ పార్ట్ మనం ఏదైతే కుట్టలే చూసారో అది ఇటు సైడ్కి తీసుకొచ్చేసేయాలి సో పెట్టినప్పుడు ఈ ఫోల్డింగ్ కూడా యాస్ట్ ఇస్ ఇలాగే ఉండాలి ఇలా పెట్టుకొని కుట్టేసేసుకోవాలి మొత్తం కుట్టేసేసుకోవాలి కుట్టుకోవడం అయిపోయాక దీన్ని తిప్పేసుకుంటే ఇలా నీట్గా అయిపోతుంది ఎక్కడ రాయిడ్జెస్ అనేవి ఉండవు సో నెక్స్ట్ అట్లా టూ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ టూ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఏవైతే రాయిడ్జెస్ ఉన్నాయో అవి కనపడకుండా ఈచ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా అది ఈ రాయిడ్జెస్ కనపడకుండా దీని మీద ఇలా స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం కంప్లీట్గా కంప్లీట్గా స్టిచ్ ఇలా మొత్తం కంప్లీట్గా స్టిచ్ చేసేసుకోవాలి నేను ఇలా కనబడకుండా రాయిడ్జెస్ కనబడకుండా ఒక స్టిచ్ వేసేసాను ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది ఇది యాక్చువల్లీ లోపల అయినా సరే చాలా నీట్గా ఉంచుటండి ఎక్కడ కుట్ అనేది కనబడకుండా బోత్ సైడ్స్ సో ఇప్పుడు తిప్పేసుకుందాము ఇంకా లాస్ట్గా కింద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటే మొత్తం చుట్టూతా ఫ్రాక్ అయిపోయింది రెడీ అయిపోయింది మొత్తం స్టిచ్ చేసుకోవడం అయిపోయాక వీటికి ఇలా బటన్స్ కుట్టుకోవాలి స్ట్రాప్స్కి ఇక్కడేమో బటన్ హోల్ స్టిచ్ చేసుకోవాలి ప్యాటర్న్లో అది కూడా ఉంటుంది ప్యాటర్న్లో ఇలా డాట్ పెట్టి మార్క్ చేసి ఉంటుంది ఈ డాట్ ఉన్న ప్లేస్ దగ్గర మనము బటన్ హోల్ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇది పెట్టి మనం మార్క్ చేసుకుందాము సో ఇక్కడ నా బటన్ హోల్ ప్లేసెస్ బటన్ హోల్ స్టిచ్ చేసేసుకొని ఇలా బటన్ హోల్ స్టిచ్ చేసేసుకొని బటన్స్ పెట్టేసుకున్నానండి ఇంకా ఫ్రాక్ రెడీ అయిపోయింది కింద కూడా బార్డర్ స్టిచ్ కింద కూడా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఫినిష్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్